హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ క్యూటీ తెలుగు ఛానల్. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మేము లాంచ్ చూడటానికైతే గ్యాలరీకి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడు మీరు చూసిన బిల్డింగ్ వచ్చేసి గెస్ట్ హౌస్ అన్నమాట. దాని ఆపోజిట్లోనే ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ఆల్రెడీ నేను వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కనిపించే వెహికల్స్ అన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా లాంచ్కి వెళ్తున్నాయి, అంటే గ్యాలరీకి వెళ్తున్నాయి అని అనమాట. ఇది వచ్చేసి సెకండ్ గేటు. ఇక్కడ నుంచి అయితే మనల్ని లోపలికి అలౌ చేయరు. మనల్ని అంటే ఓన్లీ ఎంప్లాయీస్ వరకే అలౌ చేస్తారనమాట, మిగతా ఎవరినైతే అలౌ చేయరు. అక్కడ మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉందని ఆగి చూసుకొని ఇప్పుడు గ్యాలరీకి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. చూసినారు కదండి, ఈ వెహికల్స్ అన్నీ కూడా అక్కడికే వెళ్తాయి. మేము వెళ్ళి చూసాం కదా ఎంత క్రౌడ్ ఉందంటే, చాలామంది జనం వచ్చారు, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. పార్కింగ్ కూడా బాగా ఎక్కువగానే ఉంది. ఎవరు కూడా పార్కింగ్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట, అంటే గ్యాలరీకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడైతే మేము గేట్ 1 అనమాట, ఇది ఈ గేట్ 1 అవుట్ అవుతున్నాం అనమాట గ్యాలరీకి వెళ్ళడానికి. గేట్ 2 అంటే అది దాటితే ఎంప్లాయీస్ అంటే వర్క్ ఏరియా అనమాట. ఇది గేట్ 1కి గేట్ 2కి మధ్యలో అన్ని హౌసెస్ ఉంటాయి. ఇప్పుడు మేము గేట్ 1 కూడా దాటి బయటకు వచ్చేసాము. గేట్ బయటికి రాగానే అలాగా జస్ట్ డమ్మీ అనమాట, ఆ ర్యాకెట్స్ ఊరక షోకి పెడతారు అనమాట. ఈ వెహికల్స్ అన్నీ కూడా గ్యాలరీకి వెళ్ళే వెహికల్సే. చూస్తున్నారు కదండి ఆ బస్సు కూడా, ఆ బస్సులో అంటే లోపల నుంచి కూడా బస్సెస్ వేస్తారనమాట మాకు గ్యాలరీకి వెళ్ళడానికి. కావాలంటే మనం బస్సులో వెళ్ళచ్చు, లేకపోతే మనం ఓన్ వెహికల్ ఉంటే వెహికల్లో వెళ్ళిపోవచ్చు. ఈ వెహికల్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళాయి. ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఎప్పుడైనా సరే గ్యాలరీకి వెళ్ళాలి, విజిట్ చేయాలి, లాంచ్ కరెక్ట్ టైంకి చూడాలి అనుకుంటే మాత్రం మనము ఒక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ ముందు పోయినా కూడా పర్వాలేదన్నమాట. మేము ఇంకా స్కూటీలో వెళ్ళాము కాబట్టి తొందరగా వెళ్ళిపోయాము. కారు వాళ్ళు అంటే కారులో వచ్చిన వాళ్ళు అయితే చూస్తున్నారు కదండి లైన్ ఎంత ఎక్కువగా ఉందో, ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి అనమాట. హ్యాపీగా బండిలో వచ్చిన వాళ్ళ వరకు మాత్రం ముందు వెళ్ళిపోయారనమాట, అంటే ముందు వచ్చేసామన్నమాట. మేము కూడా బండిలోనే వచ్చింది. ఈ వెహికల్స్ అన్నీ లోపల గ్యాలరీకే. పాపం చాలామంది కూడా ఇది లాంచ్ అనేది కూడా మిస్ అయిపోయారు. ఏంటంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు వస్తున్నారనమాట చాలామంది. చూస్తున్నారు ఏంటంటే దూరంగా బస్సెస్ అవి ఆగున్నాయి కదా, ఆ బస్సెస్ అన్నీ కూడా లాంచ్ కోసం వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ టెంట్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి చెకింగ్ జరిగింది. ఇందాక లైన్లో ఉన్నాయి కదా కార్లు అవన్నీ, అక్కడ కూడా సెక్యూరిటీ ఉంటారు, అక్కడ కూడా చెక్ చేసి మనల్ని పంపిస్తారు. మళ్ళీ ఇక్కడ టెంట్ లాగా వచ్చింది కదా, ఈ టెంట్లో టెంట్ దగ్గర కూడా ఇది సిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా చెక్ చేస్తారు మనకి. అక్కడ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బిల్డింగ్ దగ్గరకు వస్తాము. ఈ బిల్డింగ్ దగ్గర కూడా మనం బుక్ చేసుకున్న పాస్ ఉంటుంది కదా గ్యాలరీకి సంబంధించి బుక్ చేసుకోవాలన్నమాట, అంటే స్పాట్ బుకింగ్ కూడా ఉంటుంది. మేము ముందే బుక్ చేసేసుకున్నాము. ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చినాక ఇట్లాగా లైన్లో ఉంటే లోపలికి, అంటే మనం బుక్ చేసుకున్న పాస్ ఉంటుంది కదా, ఆ పాస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్కాన్ చేస్తారన్నమాట. స్కాన్ చేసిన తర్వాత మనల్ని లోపలికి పంపిస్తారు. మీకు ఏదన్నా అంటే ఇక్కడికి వచ్చి ఏమన్నా తెలియకపోయినా కూడా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మనకి దారి పొడుగునా మ్యాక్సిమం సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉంటారు. ఎవరొకరు హెల్ప్ చేస్తారు, అంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళని అడిగినా వాళ్ళు గైడ్ చేస్తారనమాట. మేము మా పాస్ అయితే స్కాన్ అయిపోయింది, లోపలికి వచ్చేసాము. జస్ట్ అంటే అందరూ చూడటానికి అట్లా పెట్టుంటారనమాట, రాకెట్స్ అన్నీ పెట్టుంటారు. మళ్ళీ శాటిలైట్స్ ఉంటాయి కదా, అంటే ఇవి డమ్మీ శాటిలైట్స్ అనమాట, ఒరిజినల్స్ కాదు, డమ్మీ శాటిలైట్స్. అంటే ఎలా ఉంటాయి, ఆ షేప్ ఎలా ఉంటుంది ఏంటనేది జస్ట్ అందరు చూడాలి కదా తెలుసుకుంటారని అట్లా పెడతారనమాట. చూస్తున్నారు కదండి ఇవి 3 శాటిలైట్స్ అనమాట, సారీ ర్యాకెట్స్. అది ASLV, GSLV, PSLV అనమాట. ఆ ర్యాకెట్స్ 3 పేర్లు అవి. ఇవంతా ఇక్కడ అంటే వచ్చిన వాళ్ళ ఫొటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇట్ సైడ్, అంటే ఇట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుంది అనమాట. మేము వచ్చేసి రైట్ సైడ్ డోర్లో నుంచి గ్యాలరీకి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలన్నమాట. ఒక సైడ్ నుంచి స్టెప్స్ లాగా ఉంటాయి, అటు సైడ్ నుంచి వెళ్తే గ్యాలరీ అయితే వస్తుంది. ఇక్కడ కూడా చాలామందికి అలవాటు ఉంటుంది, ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒకటి అంటే గుర్తుగా ఒకటి తీసుకోవాలి, కీ చైన్స్ తీసుకోవాలి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకోవాలి అన్నో ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి అక్కడ అన్నీ అమ్ముతారనమాట, కీ చైన్స్ అమ్ముతారు, క్యాప్స్ అమ్ముతారు,
అంటే ఒక రకంగా ఎలా ఉంటుంది అంటే క్రికెట్ స్టేడియంకి వెళ్ళేటప్పుడు ఎలా ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫైనల్గా మనం పై ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఈ గేట్ నుంచి బయటకు వెళ్ళామంటే మనకి గ్యాలరీ అనేది వచ్చేస్తుంది. ఇదంతా అయితే గ్యాలరీ అనమాట. చాలా పెద్ద గ్యాలరీ ఉంటుంది. మనము అంటే అది సీటింగ్ కెపాసిటీ ఏమో మనకు తెలియ నాకైతే ఐడియా లేదు. మ్యాక్సిమం చాలా మంది అయితే సరిపోతారు. ఇక్కడ ఎంత ఖాళీగా ఉంది ఇప్పుడు మేము వెళ్ళలే, మేము ఆల్మోస్ట్ 1 అవర్ ముందే వెళ్ళిపోయాము. 1 అవర్ ముందే వెళ్తేనే ఇంత క్రౌడ్ ఉంటుంది. నెక్స్ట్ క్లిప్పింగ్లో చూడండి ఎంత ఫుల్గా ఉంటుందో. ఇంక ఇక్కడి నుంచి నేనైతే వీడియో రాగా పెట్టేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేసేసి. సక్సెస్ఫుల్లీ లాంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి Mk3 అనమాట, హెవీ వెహికల్. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కంపల్సరీగా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుండింది, లైవ్లో నేను చూశాను కదా, చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఫైనల్గా లాంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మేము ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. నేను గ్యాలరీకి అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చూశాను, ఇప్పుడు లాంచ్ చూడడం మాత్రం గ్యాలరీ నుంచి ఇది ఫస్ట్ టైము. మామూలుగా అయితే నేను ఇంటి దగ్గర నుంచే చూస్తుంటాను, ఇంటి దగ్గర నుంచి కూడా బాగానే కనిపిస్తుంది. మాకు ఇంటి దగ్గర నుంచి ఇంకా దగ్గర అనమాట లాంచ్ ప్యాడ్, చాలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగా కనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చూస్తున్నారు కదండి ఈ వెహికల్స్ అన్నీ కూడా లాంచ్ చూడటానికి వచ్చిన వాళ్ళే. చాలామంది పాపం మేము ఇప్పుడు రిటర్న్ అయిన తర్వాత వస్తున్న వాళ్ళు అనమాట వీళ్ళంతా. వీళ్ళందరూ కూడా లాంచ్ పాపం మిస్ అయిపోయినట్లే. మీరు మాత్రం తప్పకుండా ఈ లాంచ్ ఎలా ఉందనేది మాత్రం నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఇది మంచి అంటే పెద్ద వెహికల్ అనమాట, Mk3 అనమాట. ఇది మనకి నేను చెప్పాను కదా మీకు దారి పొడుగునా ఇట్లా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, మీకు ఏదైనా డౌట్స్ వస్తే గైడ్ చేస్తుంటారనమా గైడ్ చేస్తుంటారని చెప్పాను కదా, వీళ్ళేనమాట అందరూ. ఫైనల్లీ మేమైతే గేట్ 1కి అయితే వచ్చేస్తున్నాము. ఇది వచ్చేసి గేట్ 1కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ రోడ్ అనమాట. రైట్ సైడ్ రోడ్లో డైరెక్ట్ వెళ్ళామంటే మనకి గ్యాలరీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మమ్మల్ని సెక్యూరిటీ ఈసీఎస్ఎఫ్ ఆయన ఆపి మళ్ళీ వెళ్ళమన్నారు. అది ఎందుకో మీరు ఎవరైనా గమనించారా? ఎందుకంటే విజిటర్స్ని అంటే బయట వాళ్ళని ఇట్లా వెహికల్స్తో అలౌ చేయరనమాట. కావాలంటే బయట సైడ్ పార్క్ చేసుకొని వచ్చి అక్కడ ఫొటోస్ దిగొచ్చు, కానీ వెహికల్ నేరుగా తీసుకొచ్చుకోకూడదనమాట. ఇంకా మేము మా దగ్గర మేము ఎంప్లాయీస్ అని చెప్పేసి కార్డ్స్ చూపించేసరికి ఓకే మీరు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పంపించేశారు. ఫైనల్గా ఈ వీడియో ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.